హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం లైవ్లో కెప్టెన్సీ పో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది పోటీదారులు ఆల్రెడీ అయిపోయారు పోటీదారులో శివాజీ శివాజీ అర్జున్ అండ్ సందీప్ ప్రశాంత్ ప్రియాంక అశ్విని ఫస్ట్ శోభ వచ్చేసి అశ్విని తీసేసింది ఆ తర్వాత పూజ ప్రశాంత్ని తీసేసింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అమర్ శివాజీని తీస్తాడు సో మిగిలింది అర్జున్ సందీప్ ప్రియాంక వీళ్ళ ముగ్గురు మిగిలారు అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం బయటపడింది అది ఏంటంటే ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే శివాజీ గారికి ఆల్మోస్ట్ తనకి హ్యాండ్ బాగా పెయిన్గా ఉంది ఆయన నేను ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా అంటున్నారు ఎప్పుడు వెళ్తారో తెలియదు ఎప్పుడు ఉంటారో తెలియదు ఆ విషయం మీద క్లారిటీ లేదు ఆయనని పక్కన పెట్టద్దా ఆయన ఆయన కెప్టెన్ కెప్టెన్ యొక్క అవ్వని ఒక కెప్టెన్ అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్కి ఓకే నెక్స్ట్ అర్జున్ లాస్ట్ వీకే వచ్చాడు కాబట్టి తను కొత్త అనుకుందాం సందీప్కి ఇప్పటికి ఫోర్ వీక్స్ పవరాస్త్ర వచ్చింది ఫోర్ వీక్స్ తను ఆల్మోస్ట్ కెప్టెనే ఎందుకంటే ఇమ్యూనిటీ వచ్చింది గాను వ్యవహరించాడు ప్రశాంత్కి మొన్నే కెప్టెన్సీ వచ్చింది అశ్విని అశ్విని పాపం తన గేమ్ తన ఆడటమే రాదు ఇంకా వాళ్ళ చేత గేమ్ ఆడిస్తుందని నేను అనుకోను కాకపోతే ఫస్ట్ వీక్ నుంచి కూడా పాపం ఒక్క వీక్ కూడా ఇమ్యూనిటీ రాకుండా చాలా కష్టపడి ఆడుతుంది ప్రియాంక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రియాంకకి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా తన దాని తా దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకుంటుంది స్పోర్టివ్గా గా తీసుకుంటుంది ప్లస్ తనకి పవరాస్త్ర రాలేదు కెప్టెన్ అవ్వలేదు ఏదో ఇంకా జనాలు తనని నామినేట్ చేయకపోతేనే తన సేవ్ అవుతుంది లేకపోతే సే నామినేషన్స్లోకి లోకి చాలా సార్లు వచ్చింది నన్ను అడిగితే ఆ ఉన్న వాళ్ళందరిలో ప్రియాంక జైనే పర్ఫెక్ట్ గా కి అర్హురాలి కానీ సందీప్ విషయంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ శోభ శోభ అండ్ అమర్ ఇద్దరు కూడా మళ్ళీ సందీప్ కెప్టెన్ అయితే బాగుంటుంది అన్న అన్న థాట్ లో ఉంటున్నారు అయితే అక్కడ మిగతా వాళ్ళు ఉంటారు కదా అంటే ఆ ఎవరైనా అయితే కెప్టెన్ గా తీసేయాలనుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావర్ గౌతమ్ ఉన్నారనుకుందాం యావర్ గౌతమ్ దగ్గరికి వెళ్ళి మీరు కావాలనుకుంటే ప్రియ సందీప్ మాస్టర్ని తీసేసేయండి బట్ ప్రియాంక సేవ్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే ప్రియాంక చాలా చేస్తుంది కదా వంట చేస్తుంది ఇంట్లో ఓకే గేమ్స్ ఆడుతుంది అట్ ద సేమ్ టైం హెయిర్ కట్ చేయించుకుంది సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రియాంక గేమ్ ఆడితే గేమ్ని కన్సిడర్ చేసి తనకి ఒక కెప్టెన్ గా ఒక అవకాశం ఇవ్వచ్చు కంపేర్ టు సందీప్ మళ్ళీ సందీప్ ని కెప్టెన్ చేయాలని చెప్పేసి ఆరాట పడటం చాలా తప్పు యాక్చువల్లీ ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్స్గా అర్జున్ ఎలిజిబుల్ ప్రియాంక జైన్ ఎలిజిబుల్ వీళ్ళిద్దరూ ఎలిజిబుల్ నన్ను అడిగితే బట్ వీళ్ళిద్దరికి రాకుండా సందీప్కి రావడం చాలా పెద్ద కుట్ర అనిపించింది నాకు అండ్ వాళ్ళు కూడా శోభ అండ్ అమర్ ఈవెన్ సందీప్ మాస్టర్ కూడా నాకు అక్కడ పోనీ ప్రియాంక అని చేయిద్దాం ఒక్కసారి కూడా పాపం తనకి ఇమ్యూనిటీ రాలేదు కదా అని ఒక్క మాట కూడా ఎవరు నాకు నాకెందుకో ప్రియాంకకి ఈ విషయంలో అన్యాయం జరిగిందేమో అనిపించింది